అందరికీ నమస్కారం అండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానుక దీన్నే సామాజిక భద్రత పెన్షన్ అని చెప్తాము సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అని చెప్పేసి వివిధ రకాల పెన్షన్ పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో కొంతమంది అనర్హులకు కూడా పెన్షన్ పొందడం జరుగుతూ ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది కాబట్టి అటువంటి అనర్హులైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించడానికి రీవెరిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ని తీసుకుని రావడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే నవశకం ప్రోగ్రాం ద్వారా అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మొత్తం ఎవరెవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు కూడా వెరిఫై చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది ఈ పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు వారి ఆధార్లో ఏజ్ అనేది మార్పు చేయించుకున్నారు అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వారికి అరవై సంవత్సరాలు వయసు ఉండాలి అదేవిధంగా ఎస్టీ కేటగిరీ అయితే యాభై సంవత్సరములు ఉండాలి అదే ఒంటరి మహిళ అయితే పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఈ విధంగా ఒక్కొక్క పెన్షన్కి వయసుతో కూడా ముడిపడి అనేది ఉండడం జరుగుతూ ఉందన్నమాట ఇటువంటి సందర్భంలో ఇంకా ఏంటంటే కొంతమందికి పెన్షన్ శాంక్షన్ అయింది కానీ రైస్ కార్డు లేదు అంటే మరి అర్హులైతే రైస్ కార్డు కూడా రావాలి కదా అక్కడ కొన్ని సందేహాలు వస్తున్నాయి అంతేకాకుండా కొంతమంది ఇళ్లల్లో ఒకటే ఇంట్లో రెండు పెన్షన్లు అనేది ఉండడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మనకు రీవెరిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇందాక చెప్పుకున్నట్లుగా ఆధార్ ఏజ్ అప్డేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తర్వాత డబుల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువగా ఉండడము అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారివి లేకపోతే ఇతర కారణాల వల్ల రైస్ కార్డు ఇటువంటి వాళ్ళకు ఇనెలిజిబుల్ అయి ఉంటారు కదా ఇటువంటి వారందరి కూడా పెన్షన్కి సంబంధించి వీళ్ళందరి కూడా లిస్ట్ అనేది మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీస్ లాగిన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏంటంటే మనకు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏజ్ మార్పించుకుంటూ ఉంటారు కొంతమంది అడ్రస్ మార్పించుకుంటూ ఉంటారు కొంతమంది ఫోన్ నెంబర్ లింక్ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది లింక్ అయిన ఫోన్ నెంబర్ పోతే దాన్ని మార్పించుకుంటూ ఉంటారు రకరకాల కారణాల వల్ల ఆధార్ సెంటర్లో అప్డేషన్ అనేది జరుగుతూ ఉందనమాట ఈ అప్డేట్ హిస్టరీ అనేది మనకు ఆ వెబ్సైట్లో అనేది ఉండడం జరుగుతుందనమాట యుఐ డిఏఐ అని చెప్పేసి మనకు వెబ్సైట్ ఉంది అందులో ఈ హిస్టరీ అంతా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేయాలి అనే సంబంధించి మనం సపరేట్ వీడియో చేయడం జరిగింది దాంట్లో ఒకసారి చూడగలరు ఇక్కడ ఏంటంటే ఈ వెల్ఫేర్ లాగిన్లో ఉన్నటువంటి లిస్ట్ అనేది తీసుకుంటారు తీసుకొని రీవెరిఫై చేస్తారు రీవెరిఫై చేసిన తర్వాత ఎలిజిబిలిటీ అంటే వాళ్ళు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది కూడా అక్కడ తెలవడం జరుగుతుందనమాట ఈ విధంగా సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే ఆధార్ కార్డు కాకుండా ఏజ్ ప్రూఫ్ సంబంధించి మిగతా డాక్యుమెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు ఒకవేళ చదువుకొని ఉంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి టీసీ ఉంటాయి టెన్త్ పాస్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటాయి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో బర్త్ సర్టిఫికేట్ అంటారు కదా అవి ఏమైనా ఉండొచ్చు ఇటువంటి ఏదైనా కానీ ప్రామాణికంగా తీసుకుంటారనమాట లేకపోతే మనకు ఆధార్ సంబంధించి కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేసి జనరల్గా ఏంటంటే ఆధార్ అప్డేట్ కూడా మనకు ఎంఆర్ఓ గారి ద్వారా సైన్ చేసినటువంటి ఫామ్సే అప్లోడ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ కూడా ఏదైతే ఆధార్ అప్డేట్కు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాలిడ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తారు ప్రూఫ్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో తర్వాత రీవెరిఫికేషన్ లిస్ట్ అంతా కూడా ఈ పెన్షన్ సంబంధించి ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ లాగిన్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ వీరి కూడా ఏంటంటే అవన్నీ కూడా తీసుకొని వాటిని మళ్ళీ వెరిఫై చేయడం అనేది జరుగుతుంది దాని ప్రకారంగా వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ చేయడము ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా మనకు ఎవరైతే అక్రమంగా అంటే అనర్హులు అయ్యుండి కూడా పెన్షన్ పొందుతున్నారో వీరందరికీ కూడా తొలగించినట్లయితే అర్హులైన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు అనేది తొందరగా అంద అందడానికి అవకాశం ఉంటుంది డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది ప్రస్తుతానికి పెన్షన్ ఇంతమందికి ఇవ్వాలి అనేది లిమిట్ ఏం లేదనమాట ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి అనర్హుల్ని తీసివేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఈ అనర్హులకి ఏంటంటే ఏ రీజన్తో పెన్షన్ తొలగించారన్న విషయాన్ని కూడా వారికి ఎండార్స్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మున్సిపల్ కమిషనర్సు డిసెంబర్ పదహైదో తారీఖు లోపల అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ పదహైదో తారీఖు లోపల పూర్తి చేయాలని చెప్తున్నారు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానిటర్ చేయాలి ప్రాసెస్ అంతా కూడా రెగ్యులర్గా అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇదండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి సామాజిక భద్రతా పెన్షన్స్లో అక్రమంగా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనర్హులైతే ఉన్నారో వారిని తొలగించడానికి ప్రభుత్వం ఈ యొక్క సర్క్యులర్ని మనకు నవంబర్ పదమూడవ తారీఖున తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా ఇక సోషల్ వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ